శబరిమలలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. దర్శనం కోసం 40,000 మంది భక్తులకి అనుమతిస్తున్నారు. రేపటి మకర జ్యోతికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అధికారులు రేపు దర్శనం కోసం 50,000 మందికి భక్తులకు అనుమతినిచ్చారు. శబరిమలలో అతి పెద్ద వేడుక ఈ మకర జ్యోతి కార్యక్రమం. మకర సంక్రాంతి కోసం యావత్ శబరిమల వేచి చూసే సందర్భం. రేపటి మకర జ్యోతి కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు అధికారులు. ఈ పరిస్థితుల్లో భక్తుల రద్దీ ఎలా ఉందో ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. అయ్యప్ప స్వామి దర్శనం కోసం 40,000 మంది భక్తులకు మాత్రమే అనుమతినిచ్చారు. ఇక రేపటి దర్శనం కోసం 50,000 మంది భక్తులకు అనుమతినిచ్చారు.